నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. సంక్షేమానికి పెద్దపీట వేసేలా నిధుల కేటాయింపులు ఉండాలని సూచన. కమ్యూనిటీ రేడియో సేవలు మరింత విస్తరిస్తామన్న సమాచార శాఖ. విపత్తుల సమయంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న అమిత్ ఖరే. వచ్చే నెల 2 నుంచి 13 వరకు COP14 సదస్సు 3000కు పైగా ప్రతినిధులు హాజరు కావచ్చన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్. అరుణ్ జైట్లీ కుటుంబానికి ప్రధాని పరామర్శ. జైట్లీ సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్న మోదీ. అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ జైట్లీ నివాసానికి పెళ్లారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్లను ఓదార్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జైట్లీ కుటుంబాన్ని పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జైట్లీ చికిత్స పొందుతూ గత శనివారం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నారు. జైట్లీ మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులను మోదీ ఫోన్లో పరామర్శించారు. COP14 సదస్సు 2 నుంచి 13 తేదీ వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలియజేశారు. COP14ను ఈ ఏడాది భారత్ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్న ఆయన సదస్సు వివరాలను తెలియజేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, బయోడైవర్సిటీ వంటి అంశాలతో పాటు సారవంతమైన భూములు బీడుభూములుగా మారడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు మంత్రి వివరించారు. సదస్సుకు 200 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 3000కు పైగా ప్రతినిధులతో పాటు 100 మంత్రులు COP14లో భాగస్వాములవుతారని వివరించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తారని ప్రకాష్ జావడేకర్ తెలియజేశారు. COP14 సదస్సుకు ఏదైనా ఒక దేశ నాయకుడు ప్రత్యేక అతిథిగా హాజరవుతారని వివరించారు. భూమిలో ఉప్పు శాతం పెరిగితే సాగుకు పనికిరాదని, అలాంటి భూములను కూడా సాగులోకి తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యలపై COP14లో చర్చిస్తామని చెప్పారు. COP14 means conference of parties. United Nations ke parlance mein parties mane countries. Lekin ye degradation ke khilaf, desertification ke khilaf, jameen banjar hone se bachane ki jo duniya ka prayas hai, uske bare mein ye conference 2 September se 13 September ho rahi hai. ये डेजर्टिफिकेशन कैसे होता है, तो लैंड डिग्रेड होती है. बहुत ज्यादा पानी दिया, लैंड के सारे लैंड पर सॉल्ट ज्यादा जमा होता है, फिर वो उपजाऊ नहीं रहती. बाढ़ आ गई, सारी ऊपर की टॉप सॉइल धो गई, वो लैंड क्वालिटी कम होती है, उपजाऊ नहीं रहती. एक अल्कला, बाकी भी बहुत सारे घटक है जिसका उल्लेख किया है कि उसके कारण आज है दुनिया का 1/3 हिस्सा ये आज डिग्रेडेड या डेजर्टिफिकेशन हुआ लैंड है. 1/3 ऑफ द वर्ल्ड, 40,000 लाख हेक्टर्स, हमारा उसमें केवल 2.5% है. तो 960 लाख हेक्टर्स, 29% of our country geography is a problem, degraded land. We have to make it fertile. और इसलिए पानी के बहाव से खत्म होता है, वेजिटेशन डिग्रेडेशन होता है, विंड इरोजन होता है, तो बहुत सारे कारणों से जमीन खराब होती है. उस खराब जमीन को बदलने के दुनिया के ये प्रयासों की कहानी है और उसमें अच्छा सक्सेस भी आ रहा है.
जैसे मैंने कहा यूएन के तीन अधिवेशन इस तरह के होते हैं, ये रियो में 92 में जब रियो डी जानेरो में दुनिया के बदलते हुए जलवायु परिवर्तन की चर्चा हुई। కమ్యూనిటీ రేడియోలు స్థానికంగా కీలక పాత్రను పోషిస్తాయని సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శి అమిత్ ఖరే అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కమ్యూనిటీ రేడియో కార్యక్రమంలో ఖరే ప్రసంగించారు. జస్ట్ అవుట్ సైడ్ దిస్ హాల్ ఐ మస్ట్ సే విత్ ది స్మాలెస్ట్ సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ 7.5 lakhs ఇస్ ఎ వెరీ మీగర్ అమౌంట్ బట్ త్రూ యువర్ ఓన్ హార్డ్ వర్క్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ రేడియో the community which is here and which runs the community radio they have brought in a very big change particularly in the rural sector of this country I also take this opportunity to congratulate Ms. TCA Kalyani and her entire team and the team of One World for organizing this conference which is being held after a gap of I think 2 years it was not held last year it is necessary that the work which is being done by దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ప్రభావం ఎంతగానో ఉందని గుర్తు చేసిన ఖరే అటవీ ప్రాంతాల్లో జీవించే ఆదివాసీల జీవన విధానాలకు కమ్యూనిటీ రేడియోలు అద్దం పడుతున్నాయన్నారు. వరదలు ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో కమ్యూనిటీ రేడియోల పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 400 జిల్లాలకు పైగా కమ్యూనిటీ రేడియోలు సేవలు అందిస్తున్నాయని త్వరలోనే మరిన్ని జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు. రాష్ట బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్లో ప్రజా సంక్షేమం వ్యవసాయాభివృద్దికి అధిక ప్రాధాన్యమిస్తూ ఇతర రంగాలకు అవసరమైన మేర నిధులు కేటాయింపులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను కేసీఆర్ వివరించారు. రాష్టంలో ఆదాయం అవసరాలను బేరీజు వేసుకుని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ను సిద్దం చేయాలని ఆదేశించారు. బడ్జెట్ తయారీ అనంతరం మంత్రివర్గ ఆమోదంతో పాటు శాసనసభను సమావేశపరచడం తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి రకం పత్తి క్వింటాలకు 5,500 రూపాయల చొప్పున, రెండో రకం పత్తి క్వింటాలకు 5,255 రూపాయల చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పత్తి మద్దతు ధరలో ఎలాంటి తేడాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది 230 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టగా ఇందుకోసం ఈ ఏడాది 302 మిల్లులను గుర్తించామని ఆయన వెల్లడించారు. పత్తి కొనుగోలుపై రైతులను చైతన్యపరిచేందుకు ప్రకటనలు ప్రచార సామగ్రిని సమకూర్చుకుని అవగాహన కల్పించాలని అధికారులను నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అనుమతించిన చార్జీలకు మించి రైతుల వద్ద నుంచి ఒక్క పైసా కూడా ఎక్కువగా వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. గుర్తింపు లేని రైతులకు స్థానిక అధికారులు క్యూఆర్ కోడ్ ఇవ్వాలని సూచించారు. పత్తి కొన్న వెంటనే ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వారానికి 6 రోజులు కొనుగోలు జరపాలని చెప్పారు. గత ఏడాది కన్నా ఈసారి ప్రపంచవ్యాప్తంగా 3.5% నుంచి 5% ఎక్కువ దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు ఆయన తెలియజేశారు. రాష్టంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 40,000 ఎకరాల్లో సాగులో ఉన్న ఆయిల్ ఫామ్ తోటలను 2 లక్షల ఎకరాలకు పెంచాలన్న ప్రతిపాదన ఉందన్నారు. రాష్టంలో మొత్తం 206 మండలాలు తోటల సాగుకు అనువుగా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్టంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో రాష్ట ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. డీట్ పోర్టల్ మొబైల్ యాప్ను కార్మిక ఉపాధి శాఖల మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగాలు ఇచ్చే 45,000 సంస్థల వివరాలు యాప్లో నిక్షిప్తం చేశామని, ప్రస్తుతం 42,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. డీట్లో నమోదు చేసుకున్న వారి విద్యార్హతలను అనుసరించి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉపాధి చూపిస్తున్నామని హామీ ఇచ్చారు. 10వ తరగతి ఆపై విద్యార్హత కలిగిన ఎవరైనా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. రాష్ట ప్రభుత్వం తరపున ఇలాంటి ఆవిష్కరణ రావడం దేశ చరిత్రలోనే తొలిసారని మంత్రి చెప్పారు. రాష్టంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలియజేశారు. డీట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
ఆర్థిక మందగమనం వేళ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల మేర డివిడెండు అదనపు నిధులను బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు ఆమోదముద్ర వేసింది. ఆర్థిక వ్యవస్థకు జీవసత్వాలు అందించాల్సిన తరుణంలో ప్రభుత్వానికి ఈ నిధులు అందుతాయి. 2018-19 ఏడాదికి గాను మొత్తం 176,051 కోట్లను బదిలీ చేయడానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని బోర్డు అనుమతి తెలిపింది. ఆర్బీఐ ఎంతమేర మూలధన నిధులను ఉంచుకోవాలన్న దానిపై ఏర్పాటు చేసిన బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఈ అదనపు నిధుల బదిలీ జరిగింది. ఈ కమిటీలోని సభ్యుడు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ 14 ఆగస్టున తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి తాజాగా జరిగే ఈ నిధుల బదిలీ గట్టి దన్ను ఇవ్వనుంది. 5 ఏళ్ల కనిష్టానికి చేరిన వృద్ది రేటును మెరుగుపరచడంతో పాటు ద్రవ్యలోటును జీడీపీలో 3.3% కంటే అధికం కాకుండా చూడడం కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ ద్వారా వచ్చే నిధులతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉద్దీపన కల్పించడానికి ప్రభుత్వానికి వీలు కానుంది. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం ఈపీఎఫ్లో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకంలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఈపీఎస్తో పాటు జాతీయ పింఛను పథకాన్ని కూడా ఈపీఎఫ్ చట్టంలో చేరుస్తారు. ఉద్యోగి అభీష్టం మేరకు పింఛను పథకం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. 2015-16 బడ్జెట్లు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల భవిష్య నిధి చట్ట సవరణ బిల్లు 2019 ముసాయిదాను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, పీఎఫ్ చందాదారులు, యాజమాన్యాలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తోంది. సెప్టెంబర్ 22లోగా అభ్యంతరాలను కేంద్ర కార్మిక శాఖ డైరెక్టర్ చిరునామాకు గాని లేదా rahul.bhagat@ips.gov.in లేదా sameer.kumar70@nic.in కానీ ఇమెయిల్ చేయొచ్చు. ఈపీఎస్తో పాటు ఎన్పీఎస్ను చేర్చాలని గత 4 ఏళ్లుగా ఈపీఎఫ్ఓ బోర్డు సమాలోచనలు చేస్తోంది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని తాజాగా ఈపీఎస్ను కొనసాగిస్తూనే ఎన్పీఎస్ పథకాన్ని చట్టంలో ఐచ్ఛికంగా చేర్చింది. కార్మికుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఈపీఎఫ్ఓ 2 ఆప్షన్లు ఇచ్చింది. ఎన్పీఎస్లో చేరిన వెంటనే ఈపీఎస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈపీఎఫ్ఓ ధృవీకరిస్తోంది. ఉద్యోగి ఎన్పీఎస్ నుంచి తిరిగి ఈపీఎస్కు వచ్చేందుకు కూడా అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రభుత్వ నిబంధన మేరకు సర్వీసు లెక్కింపు, నిధి మళ్లింపు ఉంటుంది. ప్రస్తుత ఈపీఎఫ్ చట్టం ప్రకారం మూల వేతనం, డీఏ, ఇతర భత్యం కలిపి కనీస వేతనంగా నిర్ణయించి ఉద్యోగి ఓటా కింద వేతనం నుంచి 12%, యజమాని సొంతంగా 12% ఉద్యోగి భవిష్య నిధిలో జమ చేసేవారు. కేంద్రం వేతన కోడును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కనీస వేతనం నిర్ణయించి చందాను తీసుకునేలా బిల్లులో ప్రతిపాదించారు. జీఎస్టీ వార్షిక రిటర్నుల గడువును కేంద్ర ప్రభుత్వం 30 నవంబర్ పొడిగించింది. గతంలో నిర్దేశించిన గడువు ప్రకారం ఈ నెలాఖరు కల్లా రిటర్నులు సమర్పించాల్సి ఉంది. కానీ పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల ఫైలింగ్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గడువు తేదీని 30 నవంబర్ వరకు పొడిగించారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రిటర్నుతో పాటు రీక్యాన్సిలేషన్ స్టేట్మెంట్ సమర్పించేందుకు గడువును కూడా పొడిగించారు. జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్లో ఎదురవుతున్న అవాంతరాల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న వృక్షజాతులకు పునరుజ్జీవాన్ని అందిస్తూ జీవకోటికి సంజీవనిలా మారిన నల్లబంగారపు గనుల సింగరేణి భద్రాద్రి జిల్లాలో హరిత తోరణమై స్వాగతం పలుకుతుంది. మరిన్ని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిరుల సింగరేణి హరిత వేణిగా మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో బొగ్గుగని ప్రాంతం హరితవనంలా మారుతోంది. ఎటు చూసినా పచ్చటి దుప్పటి పరుచుకున్న ప్రాంతంగా కనువిందు చేస్తోంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కుబడిలా కాకుండా త్రికరణ శుద్ధితో ఆచరిస్తూ సింగరేణి కాలరేస్ సంస్థ మంచి ఫలితాలను సాధిస్తోంది. 4 విడతల హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 50% మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తున్న సంస్థ 5 విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సింగరేణి సీఎండి శ్రీధర్ ప్రత్యేక చొరవతో ఓబీలు, కాలనీలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. సంస్థలో ఉన్న ఫారెస్టరీ విభాగాన్ని హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. జిల్లాలోని సింగరేణి వ్యాప్తంగా మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు ఏరియాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. హరితహారంలో భాగంగా మొక్కలను నాటడమే కాకుండా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ ఏడాది కూడా మరో 1 కోటి మొక్కలు నాటేందుకు సిద్దమైంది. సింగరేణి వ్యాప్తంగా
కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సింగరేణి అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 50% పూర్తయినట్లు చెప్పారు. బ్యూరో రిపోర్ట్. మై ఎన్ బలరామ్, మై ఐఆర్ఎస్ మేము డైరెక్టర్ ఫైనాన్స్ సింగరేణి కాలరీస్ కంపెనీ. ఏ తెలంగాణకి సబ్సే బడా కంపెనీ హే పబ్లిక్ సెక్టర్ మే. ఔర్ పిచ్లే 4 సాల్ మే 4 కరోడ్ జో ఝాడ్ అమీన్ ప్లాంటేషన్ కి హే. ఔర్ ఇస్ సాల్ భీ 1 కరోడ్ ప్లాంటేషన్ కర్నే కా నిశ్చయ కియా హే. ఇస్మే 60 లాఖ్ తక్ ఝాడ్ లోగోం కో మిన్ సింగరేణి సంస్థ ఖుద్ మిన్ ప్లాంటేషన్ కరేగా. ఔర్ బాకీ కే 40 లాఖ్ ప్లాంట్ ये सब पब्लिक रिप्रेजेंटेटिव और जो गांव वाले आजू बाजू वाले उन लोगों को हम सप्लाई कर रहे हैं. और इस कार्यक्रम में ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో మెరిసి దేశం గర్వపడేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది. దేశంలోనే పీవీ సింధు కోచ్ గోపీచంద్తో కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన సింధును కిరణ్ రిజిజు అభినందించారు. భారత స్టార్ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో జపాన్కు చెందిన నొజోమి ఒకుహరను చిత్తుచేసింది. కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట బడ్జెట్ను రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. సంక్షేమానికి పెద్దపీట వేసేలా నిధుల కేటాయింపులు ఉండాలని సూచన. కమ్యూనిటీ రేడియో సేవలు మరింత విస్తరిస్తామన్న సమాచార శాఖ. విపత్తుల సమయంలో కమ్యూనిటీ రేడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న అమిత్ ఖరే. వచ్చే నెల 2 నుంచి 13 వరకు COP14 సదస్సు 3000కు పైగా ప్రతినిధులు హాజరు కావచ్చన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్. అరుణ్ జైట్లీ కుటుంబానికి ప్రధాని పరామర్శ. జైట్లీ సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్న మోదీ.